కామారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈఎస్ఐ హాస్పిటల్లో మందుల కొరత కారణంగా 6 నెలలుగా బీపీ, షుగర్ మెడిసిన్స్ అందుబాటులో లేనందున తక్షణమే పూర్తి స్థాయిలో మందులు పంపిణీ చేయాలంటూ సిఐటియు డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్కు వినతి పత్రం అందించారు. జిల్లా ఉపాధ్యక్షుడు మహిపాల్ మాట్లాడుతూ, ఒక జహీరాబాద్ పరిధిలోనే సుమారు 600 మందికి పైగా బీపీ, షుగర్, హార్ట్ పేషెంట్లు ఉన్నారని, ఈ విషయాన్ని సాక్షాత్తు అధికారులు చెబుతున్నా 6 నెలల నుంచి పూర్తి స్థాయి మందులు పంపిణీ చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వీరయ్య గౌడ్, అశోక్, సలీం, డివైఎఫ్ఐ నాయకులు అలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. జహీరాబాద్ ఈఎస్ఐ డిస్పెన్సర్లో గత 6 నెలల నుంచి బీపీ, షుగరు, హార్ట్ పేషెంట్లకు సంబంధించినటువంటి బీపీ, షుగర్ మెడిసిన్స్ దొరకట్లేదు. తక్షణమే బీపీ, షుగర్ మెడిసిన్స్ సప్లై చేయాలని చెప్పి సిఐటి ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్ గారికి వివరణ ఇవ్వడం అనేది జరిగింది. ఈ ప్రాంతంలో, జహీరాబాద్ ప్రాంతంలో చిన్న మధ్యతరా పరిశ్రమలు కావచ్చు, కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇతర యాన్సిలరీస్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, కిరాణా షాప్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, దాదాపుగా సుమారుగా నెలకు 44 నుంచి 45 లక్షల రూపాయలు ఈరోజు ఈఎస్ఐ డబ్బులు ప్రతి నెల ఈఎస్ఐ బోర్డుకు ముడతా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రాంతంలో 600 మంది, దాదాపుగా 600 మంది పైగా ఈఎస్ఐ, ఈ ప్రాంతంలో 600 మందికి పైగా ఈరోజు షుగరు, బీపీ, హార్ట్ పేషెంట్లు ఉన్నారు. గత 6 నెలల నుంచి ఈరోజు ఇట్లాంటి మెడిసిన్స్ లేకపోతే రోగులు ఏ రకంగా ఇబ్బంది పడతారో చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఈఎస్ఐ అధికారులు మాత్రం ఈరోజు మెడిసిన్స్ సప్లై చేయకపోవడం మూలకంగా కార్మికుల కుటుంబాలు కావచ్చు, రోగులు కావచ్చు, అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కనుక ఈ సమస్య పరిష్కారం చేయకపోతే, ఈ వారం లోపల కనుక సమస్య పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. 600 మందికి సంబంధించినటువంటి సమస్య ఈరోజు ప్రాణాలకు సంబంధించినటువంటి సమస్య, ప్రాణాల మీదకి వచ్చేటటువంటి సమస్య ఈరోజు.